నా పేరు పి ఉత్తేజ్. నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను. మా ఊరు కనుమూరు. నేను చదివింది ZPHS కనుమూరు. నేను ఇక్కడ రావడానికి మా హెచ్ఎం గారు మాకు ఎంతో కృషి చేశారు. మా హెచ్ఎం గారి పేరు టి ఫండరాజ్ మోహన్ గారు. మా హెచ్ఎం గారు మాకు ఫస్ట్ చెప్పినప్పుడు మాకు డోనర్స్ని కూడా తీసుకొచ్చారు. మాకు ఇచ్చిన డోనర్స్ శ్రీ కాకర్ల శంకర్రావు గారు. ఆయనకి కూడా మా ఊరు నుంచి వచ్చిన, మా స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరం థ్యాంక్స్ చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఎవరు తెలీదు. మా ఐదుగురమే. అప్పుడు ఫస్ట్ ప్రవీణ్ సార్ వచ్చి ఫస్ట్ మొబైల్ ఫోన్లో ఉండే యాంటీనాస్ గురించి, ఎన్ని రకాల యాంటీనాస్ ఉంటాయి, అవి ఎందుకు ఉపయోగపడతాయి చెప్పారు. ఆ తర్వాత మాకు ఒక సెల్ ఫోన్ ఇచ్చి దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, దాంట్లో యాంటీనాస్ ఎక్కడెక్కడ ఉంటాయని గుర్తించమన్నారు. అప్పుడు మేము అలా గుర్తించాం. ఆ తర్వాత మాకు మేము సొంతంగా ల్యాప్టాప్లో సెల్ ఫోన్లో ఉండే యాంటీనా డిజైన్ చేయమన్నారు. అది యాంటీనా డిజైన్ చేసేటప్పుడు అమ్మో ఇంత కష్టం అనుకున్నాం. యాంటీనా డిజైన్ చేసిన తర్వాత అబ్బా ఇంతేనా అనుకున్నాం. తర్వాత మూడో రోజేమో డిష్ యాంటీనా డిజైన్ చేసాం. అది కూడా అంతే. డిష్ యాంటీనా తయారు చేసేటప్పుడు మాకు ఫస్ట్లో రాలేదు. తర్వాత హర్నాథ్ అన్నయ్యని, ప్రవీణ్ సార్ని అడిగినప్పుడు కొంచెం క్లారిటీగా చెప్పారు. అప్పుడు మాకు అర్థమైంది. ఆ తర్వాత చేస్తాం. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇవన్నీ నేర్పించిన ప్రవీణ్ సార్కి, శ్రీనివాస్ సార్కి, హర్నాథ్ అన్నయ్యకి, ఇంకో అక్క పేరు నాకు తెలియదు, అక్క ఇంకో అన్నయ్య ఉన్నారు, వాళ్ళకి నా థ్యాంక్స్. తర్వాత మాకు ఇక్కడికి మమ్మల్ని ఇక్కడికి స్పాన్సర్ చేసిన కాకర శంకర్రావు గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మా హెచ్ఎం గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రవీణ్ సార్కి అందరికన్నా ఎక్కువగా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.